బలమైన రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు అధికారాలు ఆత్మగౌరవం ఉండే రీతిన నిర్మాణం చేసిన దేశం మరొకట్లేదు ఆత్మగౌరవానికి గతంలోనే కాదు వర్తమానంలో కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి సమస్యలు లేవా ఖచ్చితంగా ఉన్నాయి నిస్సందేహంగా ఉన్నాయి కానీ స్వామీజీ చెప్పినట్లుగా స్ట్రెంగ్త్ అండ్ ఫియర్లెస్నెస్ పెరిగి పందలతో జాతి నిర్మాణం చేయలేము సమస్యను ఎదుర్కోలేం బలహీనలతో అర్భకులతో దేశాన్ని బతికించలేం బలం కావాలి మానసిక బలం కావాలి శారీరక బలం కావాలి ధైర్యం కావాలి గుండె దిటవు కావాలి ఏ సమస్యను అవరలుగా ఎదుర్కొనేటువంటి స్థైర్యం కావాలి చాతుర్యం కావాలి దేవుడా దేవుడా అని చెప్పిన గాల్లో దీపం పెట్టి పూజ చేస్తే దేవుడు క్షమించడు దేవుడు రక్షించడు వివేకానందుని మళ్ళీ మళ్ళీ జీవితం అంతా చెప్తున్నాను దేవుడిని గురించి పెద్దగా మాట్లాడాను ఆయన జీవితంలో ఆయన మనిషిని గురించి మాట్లాడాడు ఈ జాతిని గురించి మాట్లాడాడు ఆత్మస్థైర్యాన్ని గురించి మాట్లాడాడు నా మటుకు నాకు దేవుడు నాడో తెలియదు కానీ పాపం మాత్రం ఉందని నమ్ముతున్నాను రెండు పెద్ద పాపాలు ఉన్నాయి ఒకటి అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్ దేవుడు లేదా ప్రకృతి ప్రతి బిడ్డకి పుట్టుకతో అసమానమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళని ప్రసాదించింది కానీ ఆ బిడ్డకున్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళు వికసించే అవకాశాన్ని సమాజం ఇవ్వకపోతే అంతకంటే పాపం మరొకట్లేదు అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్ ఈ దేశంలో ఈనాటికి కూడా ఇక్కడ ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఆత్మస్థైర్యంతో వేలాది మంది యువత పాల్పంచుకుంటుంటే లక్షల మంది ఈ దేశంలో కేవలం వాళ్ళ పుట్టిన తల్లి గర్భం కారణంగా తల్లిదండ్రులకి డబ్బు లేని కారణంగా చదువు లేని కారణంగా వాళ్లలో తెలివితేట నుండి వికసించే అవకాశం లేక పుట్టిన కులం వలనో కుటుంబం వలనో ఎందుకు ఈ గడ్డ మీద పుట్టించావు దేవుడాన్ని ప్రతిరోజు కూడా ఆక్రోశిస్తున్నారు వివేకానందుని మళ్ళీ మళ్ళీ చెప్పింది అది అందుకే అన్నాడు కాలే కడుపు కర్ణం పెట్టకుండా ఎక్కడో దూరంగా ఉన్న నిరుపేదకి జీవితంలో ఆనందాన్ని పంచకుండా దేవుణ్ణి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పన్నాడు మానవ సేవే మాధవ సేవ అని మళ్ళీ మళ్ళీ చెప్పాడు ఈ లక్షల మందికి ఎదిగే అవకాశాలను కల్పించకపోతే ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులకు డబ్బున్నా లేకపోయినా ఏ తల్లి గర్భాన పుట్టినా నేను ఈ దేశంలో అందరితో సమానంగా ఎదగలను ఎవరితోనైనా పోటీ పడగలను నాకున్న జ్ఞాన సంపదను 10 మందికి పంచగలను 10 మంది కష్టాలు తీర్చగలను 10 మంది సుఖాలు పెంచగలను విశ్వాసాన్ని ప్రతిపెట్ట కలిగించకపోయినట్టయితే వివేకానందునికి మనం వారసులం కాచాలం రెండో మహాపాపం అవాయిడబుల్ సఫరింగ్ నివారించలేనటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి పుట్టిన ప్రతి మనిషికి పూజ్య రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి స్వామి వివేకానంద దాకా పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం మహావృక్షాలకు కూడా మరణం తథ్యం అన్నిటికంటే బాగా ప్రాచీన వృక్షం 4800 సంవత్సరాలు చెప్తారు కానీ ఎంతకాలం ఉండదు కదా 4900 సంవత్సరాలు లేదు కదా కాబట్టి మరణం తథ్యం దాన్ని ఎవరు ఆపలేం మరణంతో పాటు జర తథ్యం ముసలి వయసు తథ్యం దాంతోపాటు కొంచెం శరీరం బలహీనపడ్డ తథ్యం అలాగే కొన్ని జబ్బులు నివారించలేనివి కాపాడలేనివి ఇప్పటికీ ఉన్నాయి అవి రాకూడదని కోరుకోవాలి ప్రస్తుతానికి అంతే మనం ఏం చేయలేం ఇవి మినహాయిస్తే నివారించలేని క్లేశాలు మనకి లేవు మన అదృష్టం ఈవేళ కానీ అయినా ఈ దేశంలో ఈవేళ కొన్ని లక్షల మంది ఆ క్లేశాలకు గురవుతున్నారు 10 ఏళ్ల క్రితం దాకా ఈ దేశంలో రోజుకి 1000 మంది పోలియోవ్యాధికి గురయ్యారు రోజుకి 1000 మంది పోలియో వచ్చాక పక్షవాతం ఉన్న వాళ్ళని సానుభూతి తెచ్చిపెట్టడం కాదు కావాల్సింది రాకూడని క్లేశం ఎందుకు రావాలి ఈ జాతిలో ఈవేళ కూడా లక్షల మంది కంటి చూపు కోల్పోతున్నారు పూర్తిగా నివారించదగ్గ కారణాల వల్ల ప్రతి ఏడాది మన రాష్ట్రంలోనే దాదాపు 20,000 మంది పసిపాపలు ఈ దేశం మొత్తంలో 2 లక్షల మంది పసిపాపలు పుట్టుకతో నివారించదగ్గ అంగవైకల్యానికి గురవుతున్నారు తల్లి గర్భంలో పిండం ఉండగా వచ్చే కొన్ని వ్యాధులు మనం ఆపగలిగిన ఆపకపోవడం చేత ఇంతకంటే మహాపాపం మరొకట్లేదు అందుకే భారతీయ సాంప్రదాయంలో వినూత్నంగా ఆయన ఈ రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసిన కారణం అది ఆధ్యాత్మికతని మానవ సేవతో సంధానించకపోయినట్లయితే దానికి అర్థం లేదన్న స్పష్టమైన అవగాహనతో ఆయన ఒక వినూత్నమైన ప్రయోగాన్ని గట్టిమంది చేశారు
అందుకే మనం అదే ఇక్కడ కూర్చున్నాం. ఈ నేపథ్యంలో వివేకానందుడి బోధనల్ని ఈవేళ మనం ఆకళింపు చేసుకోవాలి, దానివల్ల స్ఫూర్తిని పొందాలి అంటే ప్రతి బిడ్డకి అవకాశం. కులాన్ని, మతాన్ని, భాషని, ప్రాంతాన్ని పక్కన పెట్టి నిజంగా జాతి ఐక్యత, ఆ మాటకు వస్తే జాతీయతను కూడా పక్కన పెట్టి, పాకిస్తాన్ వాడో, అమెరికా వాడో, నైజీరియా వాడో మనకు శత్రువు కానక్కర్లేదు. అలాంటప్పుడు మనం మన కులం ఏమిటి, మతం ఏమిటి, భాష ఏమిటి, ప్రాంతం ఏమిటి, ఇంత అపారమైన విషయంలో అసలు మన మిల్కీవే మన పాలపంతను చూడాలంటే మనకు తెలియదు. విశ్వం చూస్తే పాలపంత ఎక్కడుందో అర్థం కాదు. వేల కోట్ల నక్షత్ర రాశుల్లో మన పాలపంత ఒకటి, దానిలో వేల కోట్ల నక్షత్రాల్లో మన సూర్యుడు ఒకటి, ఆ సూర్యుడు చుట్టూ ఎనిమిది గ్రహాల్లో ఒకనొక చిన్న గ్రహం భూమి బిక్కుబిక్కుబంటూ ఉన్నది. ఆ భూమి మీద మీరు దుర్బిణి వేసి చూసినా కూడా భారతదేశము, దానిలో ఆంధ్రప్రదేశ్, దానిలో హైదరాబాద్ మనకు కనిపించవు. దానికి ఈ కులం ఎందుకు, ఈ మతం ఎందుకు, ఈ ప్రాంతం ఎందుకు, ఈ అహంకారం ఎందుకు? డెబ్బై వేల సంవత్సరాల క్రితం మౌంట్ టోబా అని చెప్పిన ఇండోనేషియాలో, ఇవాటి ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతం బద్దలై మానవ జాతి దాదాపుగా పూర్తిగా అంతరించిపోయింది. కేవలం 3,000 మంది మనుషులు మిగిలారని చెప్పిన అంచనా. మొత్తం అన్ని ఖండాల్లో కలిపి, అన్ని రంగుల వాళ్ళు కలిపి 3,000 మంది మిగిలారు. మనమంతా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎస్కిమోల దగ్గర నుంచి భారతీయుల దాకా, అమెరికా వాళ్ళ నుంచి ఆఫ్రికన్స్ దాకా, మంగోలాయిడ్ పీపుల్ దగ్గర నుంచి ఆస్ట్రలోపిథెకస్ దాకా, ఆ 3,000 మంది సంతతి మనం. ఈవేళ లేనటువంటి విభజనను సృష్టించుకుని మనిషి ఆనందాన్ని పెంచేది పోయి, మన శక్తిని మరింత విస్తరించేది పోయి, మనల్ని మనం సంకుచితం చేసుకుని ఆత్మజ్ఞానం గురవుతున్నాం. చాలా కళాశాలల్లో యువత ఈవేళ ఈ అర్థం పర్థం లేనటువంటి వివక్షకు గురైపోయి, ఈ కులం, మతం, భాష, ప్రాంతం అనుకుని మనిషికి మనిషికి మధ్య అకారణమైన ద్వేషాలను పెంచుకుని ఈ జాతి నిర్వీర్యం చేస్తున్నారు. ఈ కులాన్ని, ఈ మతాన్ని, ఈ భాష ప్రాంతం కారణంగా వచ్చిన అంతరాలని తొలగించకుండా జాతి నిర్మాణాన్ని మనం చేయలేం. వివేకానందుని స్మృతికి మనందరం కట్టించే అర్హతను కోల్పోతాం. ఆత్మవిశ్వాసం లేకుండా ఎన్నో సమస్యలు మన చుట్టూ ఉన్న, అవినీతి ఉంది, బేదరికం ఉంది, నివారించదగ్గ కష్టాలు ఉన్నాయి, కాటిని వాటిని తొలగించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. వివేకానందుడి కాలంలో కూడా ఇంత సాంకేతిక సంపద ఈవేళ ఉంది. అప్పుడు ఊహించడానికి కూడా సాధ్యం కాని వనరులు మాకున్నాయి, మనకున్నాయి ఈవేళ. కాబట్టి ఈనాడు ఆత్మవిశ్వాసంతో వీటిని ఎదుర్కోవాలి తప్ప ఆత్మజ్ఞానంతో కన్నీళ్లు కారిస్తే లాభం లేదు. అయితే ఈ సమస్యను ఎదుర్కోవాలి, పరిష్కరించాలని చెప్పంటే కేవలం పుస్తక పరిజ్ఞానం చాలు. మేనేజ్మెంట్ స్కూల్స్లోనో కాలేజీల్లోనో పుస్తకాలు బట్టి బట్టి ర్యాంకులు మార్కులు తెచ్చుకుంటే ఏ ప్రయోజనం లేదు. అవి వద్దని నేను అంటల్లా, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఐన్స్టైన్ ఎవరు ప్రపంచంలో నీకు ర్యాంక్ ఎంత వచ్చిందో అడగలేదు. ఇట్స్ ఇన్కాన్సిక్వెన్షియల్. ఏ డిగ్రీ ఉందని చెప్పని ఎవరిని అడగరు. అక్కడ కూర్చున్న అరవింద రావు గారు, ఇక్కడున్న స్వామీజీలో మమ్మల్ని ఎవరినైనా కూడా నేను డిగ్రీ కాగితం చెప్పి నేను అడగల. ఎవరిని అడిగితే నేను దగ్గర డిగ్రీ కాగితం లేదు. ఇప్పుడు మీరు నమ్మాల్సిందే తప్ప నాకు డిగ్రీ ఉందని చెప్పడానికి రుజువు కూడా లేదు నా దగ్గర. ఇట్స్ ఇన్కాన్సిక్వెన్షియల్. ఏం కావాలి అంటే సమాజానికి పనికొచ్చే పరిష్కారాలను సాధించగలమా, మనకున్న జ్ఞానాన్ని, అవగాహనని అసాధ్యం అనుకున్న సమస్యల పరిష్కారం కోసం వినియోగించగలమా. 2,500 క్రితం ఆర్కిమిడిస్ అవరు అడిగారు, మీరు ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త కదా, భూమిని కదిలించగలరా అని చెప్పని. ఆర్కిమిడిస్ చెప్పాడు, తప్పకుండా కదిలిస్తాను, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్ అప్ ఆన్ అండ్ గివ్ మీ ఏ లాంగ్ ఇనఫ్ లీవర్ అన్నాడు. నిలబడ్డానికి స్థలాన్ని ఇవ్వు, పొడుగాటి తొలదండాన్ని ఇవ్వు అన్నాడు. ఒక పెద్ద బండరాయిని కదిలించాలని చెప్పంటే ఎంతో ఆవేశం ఉన్నవాడు, ఆలోచన లేనివాడు అమాంతం పోయి తలకాయతో బండరాయిని గుద్దాడు, తల పగులుతుంది కానీ రాయి కదలదు. అంత ఆవేశం లేనివాడు, ఆలోచన కూడా అంతగా లేనివాడైతే పోయి ఒట్టి చేతులతో ఎత్తే ప్రయత్నం చేస్తాడు, చెమట పడుతుంది, బలహీనం అవుతాడు, చేతులు కాళ్ళు నొప్పెడతాయి,
సృష్టించిపోతాడు, శోషస్థితి పడిపోతాడు. రవి మాత్రం కదలదు. అదే నిజంగా జ్ఞాన సంపద ఉన్నవాడు, జ్ఞానాన్ని వినియోగించడం నేర్చుకున్నవాడైతే పొడుగాటి గడ్డపారం తీసుకొస్తాడు, లేదా ఆడపిల్ల తీసుకొస్తుంది, తీసుకెళ్ళి చిన్న గులకరాయిని తీసుకుంటుంది, ఆ గడ్డపారని ఆ బండరాయి కింద పెడుతుంది, గులకరాయిని ఆధారంగా పెట్టి పరిమితమైన కండరశక్తి రెండు పక్కన ఉంచితే ఎంత పెద్ద బండరాయి అయినా ఖచ్చితంగా కదిలి తీరుతుంది. జ్ఞానాన్ని పనికొచ్చే సాధనంగా మార్చకపోతే, జనహితాన్ని కోరే విధంగా, దాన్ని పెంచే విధంగా మన ఆలోచనను ఉపయోగించుకోలేకపోతే నిరర్థకం. వివేకానందుల కంటే బహుశా పండితులు చాలామందిని ఉండొచ్చు. మన వేల సంవత్సరాల ప్రస్థానంలో భారతీయ సంప్రదాయంలో మహాపండితులు ఎంతో ఉండొచ్చు. ఎందుకని వివేకానందుడు ఈ జాతిని ఎంతగా జాగృతం చేశాడు? ఎందుకని జాతి ఐక్యతకు దోహదం చేశాడు? ఎందుకని జాతీయతకు ఆయన పునాదులు పెట్టగలిగాడు? ఆయన జ్ఞానాన్ని మనిషి సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా చూపెట్టాలో, వినియోగించాలో చూపెట్టాడు కాబట్టి. దాన్ని ఒక లేవర్గా, ఒక తులాదండంగా ఉపయోగించాడు కాబట్టి. మన మస్తిష్కాల ఆలోచనలు పెంచాడు కాబట్టి. ఆయన మరణించి 110 ఏళ్ళైనా ఇప్పటికి కూడా మన జీవితంలో ఆయన ఆలోచనల ప్రభావం బలంగా ఉంది కాబట్టి.